ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రోలర్ కోస్టర్ రైడ్ ముగింపులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఆట అంతటా రెండు జట్లు తమ ఆధిపత్య క్షణాలను పంచుకున్నప్పటికీ ఆసిస్ తమ తొలి T20 ప్రపంచకప్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లడానికి చివరికి విజయం సాధించింది. మిచెల్ మార్ష్ 50 బంతుల్లో అజేయంగా 77 పరుగులతో ఒక ఎన్ను గట్టిగా పట్టుకోగా, డేవిడ్ వార్నర్ నుండి 38 బంతుల్లో 53 పరుగులు మరియు గ్లెన్ మాక్స్వెల్ నుండి 18 బంతుల్లో అజేయంగా 28 పరుగులు చేయడం ద్వారా జట్టు ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే ముగింపు రేఖను దాటింది. గ్లెన్ మాక్స్వెల్ రివర్స్ స్వీప్ చేసి విజయవంతమైన పరుగులు సాధించాడు. బంతి థర్డ్ మ్యాచ్ బౌండరీకి చేరకముందే డగ్అవుట్లో కూర్చున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆనందంతో పిచ్ వైపు పరుగులు తీశారు. ఇంతలో మార్ష్ తన బ్యాట్ మరియు హెల్మెట్ విసిరే ముందు తన తోటి బ్యాటర్ మాక్స్వెల్ని కౌగిలించుకున్నాడు మరియు ఆక్రమించిన ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్ మరియు ఆడమ్ జంపాలను కౌగిలించుకున్నాడు. ఈ వేడుకలో ముగ్గురితో కలిసి మాక్స్వెల్ కూడా పాల్గొన్నాడు. డగ్అవుట్లోని క్రేజీ సన్నివేశాల గురించి మాట్లాడుతూ స్టీవ్ స్మిత్ కూడా డేవిడ్ వార్నర్ను వెనక నుండి కౌగిలించుకున్నాడు మరియు సంచలన విజయం తర్వాత దాదాపు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు, గట్టిగా అరుస్తున్నారు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలుత ఆరోన్ ఫించ్ రూపంలో వికెట్ కోల్పోయింది. 2.3 ఓవర్ల తర్వాత వారు 15/1తో ఉన్నారు మరియు న్యూజిలాండ్ ఆటను తమ పరిధికి దూరం చేసే అవకాశం ఉన్నట్లు అనిపించింది. అయితే వార్నర్ మరియు మిచెల్ మార్ష్ 2 వికెట్కు 92 పరుగులు జోడించి ఆటను మలుపు తిప్పారు. తర్వాత మార్ష్ యొక్క మారథాన్ నాక్తో పాటుగా మాక్స్వెల్ యొక్క క్విక్ ఫైర్ క్యామియో ఆస్ట్రేలియాను విజయం వైపు తీసుకువెళ్ళింది.